పన్నెండేళ్ల వయసున్న తన మరిదిని చిన్నపిల్లవాడనుకుని భావించి తన మంచంపై పడుకోబెట్టింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మాత్రం మీరు కూడా షాక్ అవుతారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సంజన అనే ఒక 24 ఏళ్ల అమ్మాయికి రఘు అనే ఒక మంచి గుణం ఉన్న అబ్బాయితో పెళ్లి జరిగింది. ఇక రఘుకి వీరా అనే ఒక 12 ఏళ్ల తమ్ముడు కూడా ఉన్నాడు. అయితే రఘు వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే దూరం కావడంతో వీరాను తన కొడుకులాగా గారాబంగా చూసుకుంటూ ఉండేవాడు రఘు. ఇక ఆ ఇంట్లో కేవలం ఈ ముగ్గురు మాత్రమే ఉండేవారు. సంజన కూడా వీరాను కొడుకులాగా చూసుకుంటూ ఉండేది. ఇక తన ఉద్యోగం కోసం వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు సంజననే వీరాని స్కూల్ దగ్గర వదిలి మళ్ళీ తీసుకుని వచ్చేది. అయితే ఎప్పట్లాగని రఘుకి మళ్ళీ వేరే ఊరికి తన డ్యూటీ పని మీద వెళ్ళాడు. మామూలుగా ఎప్పుడైనా రఘు వెళితే ఒక్కరోజు మాత్రమే వెళ్ళొచ్చేవాడు. కానీ ఈసారి వెళ్ళిన పని కాకపోయేసరికి రఘు మరికొన్ని రోజుల పాటు అక్కడే ఉండాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. దీంతో సంజనకి ఈసారి కాస్త భయం వేస్తుంది. ఈసారి రఘు ఆలస్యంగా వస్తున్నానని చెప్పడంతో తన తల్లి ఉదయాన్ని పిలుచుకోవాలని అనుకుంటుంది. కానీ వాళ్ళు తమ తమ పనుల్లో బాగా బిజీగా ఉండడంతో ఏమీ అడగలేకపోయింది. ఇక ఏదేమైనా తొందరగా వచ్చేస్తాడులే అన్న ధైర్యంతో ఉంటుంది. కానీ రఘు వెళ్ళిన 2 రోజులకి సంజన ఊహించని సంఘటన ఎదుర్కొంది. ఇంతకీ అసలేం జరిగిందంటే, సంజన వీరాని స్కూల్లో వదిలిపెట్టడానికి వెళ్ళింది. నిజానికి ఆ రోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది. దీంతో వీరాకి తల్లిదండ్రులు లేకపోవడంతో సంజననే వెళ్ళి పరిస్థితి వచ్చింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సార్ని చూసి సంజన షాక్ అవుతుంది. ఇక అతడు కూడా సంజనను చూచి ఒక చిరునవ్వు నవ్వుతాడు. దాంతో సంజన కాస్త భయపడుతూ కనిపిస్తోంది. కారణం అతడెవరో కాదు, గతంలో సంజనను ఇష్టపడిన వ్యక్తి. ఆ తర్వాత వీరా తన సార్ దగ్గరికి వెళ్ళి ఈమె మా వదినా అని పరిచయం చేస్తాడు. ఇక వెంటనే ఆ సార్ సంజన గౌరవంగా పలకరిస్తాడు. కానీ సంజనకి మాత్రం చాలా భయం వేస్తూ ఉంటుంది. అయితే ఆ సార్ని చూసి సంజన భయపడుతూ ఉండడంతో వీరా తమని గమనించాడు అని అనుకుంటుంది సంజన. అప్పుడు ఆ సార్ వెంటనే వారి కోసం స్నాక్స్ తెప్పిస్తాడు. ఇక ఏదో మొహమాటంగా వాటిని తిన్నట్లు చేసి అక్కడి నుండి బయటికి వస్తుంది సంజన. అప్పుడే వీరా వాళ్ళ సార్ కూడా సంజన వెనకాలే వస్తాడు. దీంతో సంజన కాస్త భయపడుతూ వీరాను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే సంజన అలా భయపడుతూ ఉండడాన్ని గమనించిన వీరా వెంటనే, వదిన నీకేం జరిగింది, నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు, మా సార్ నీకు ముందే తెలుసా అని అనడంతో వెంటనే వీరా ఇలా అడిగినందుకు మరింత టెన్షన్ పడుతుంది సంజన. ఏ సార్ గురించి మాట్లాడుతున్నావు వీరా అని కాస్త కంగారు పడుతూ అడుగుతుంటో, అదే వదిన, మా హర్ష సార్ గురించి మాట్లాడుతున్నాను. మీ ఇద్దరిని చూసినప్పుడు ఇదివరకు పరిచయం ఉన్నలాగా అనిపించారు, ఆయన మీకు ముందే తెలుసా వదిన అని అంటాడు. దాంతో సంజన నాకు నిజంగా ఎవరూ తెలియదు అని కంగారుగానే చెప్తుంది. అయినా నేను కంగారు పడేది మీ అన్నయ్య కోసం. ఊరికి వెళ్ళి 2 రోజులైంది కదా, అందుకే కాస్త కంగారు పడుతున్నానని అంటుంది. కానీ ఆ సమయంలో సంజన వీరా మొహం చూడటంతో అతని చూపులు కాస్త తేడాగా ఉండడంతో సంజన కాస్త భయపడుతుంది. అప్పుడే వీరా, వదిన మా అన్నయ్య లేకపోతే ఏంటి, మా హర్ష సార్ ఉన్నారు కదా అని అనడంతో ఆ మాట విని సంజన మరింత షాక్ అవుతుంది. దీంతో వీరాకు అసలు విషయం మొత్తం తెలిసిపోయిందని భయపడుతుంది. వెంటనే వీరా, నువ్వు ఊహించినట్లు ఏమీ లేదు, దయచేసి ఈ విషయం మీ అన్నయ్య దగ్గర అసలు చెప్పకని అంటుంది. అప్పుడు వీరా, ఇప్పటివరకు మా సార్ తెలియదు అన్నావు, మరి ఇప్పుడు అన్నయ్యకి చెప్పకు అని అంటున్నావు, మరి ఈ రహస్యం అన్నయ్యకి చెప్పకూడదు అంటే నువ్వేం చెప్పినట్టు చేయాలని అంటాడు. వెంటనే సంజన, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు వీరా అని అనడంతో, అప్పుడు వీరా, అవునా వదిన, ఇన్ని రోజులు మీరు చాలా మంచివాళ్ళు అనుకున్నాను, కానీ మీరు పెళ్లి చేసుకోక ముందుకి చేసిన ఒక్కొక్క పనులు ఇప్పుడు ఇలా బయటపడుతున్నాయో చూస్తున్నారు కదా, సరేలే నువ్వేం కంగారు పడకి, నేను చెప్పిన పని ఒకటి చేస్తే చాలు, నేను అన్నయ్యకి ఏ విషయం చెప్పను అని అంటాడు. దీంతో సంజన కూడా తన జీవితం ఏమవుతుందో అర్థం కాక వీరా చెప్పే పని చేయడానికి సిద్ధమవుతుంది. అంటే వీరా ఏదైనా డబ్బులు కానీ ఇంకేమైనా వస్తువులు అడుగుతాడేమో అని అనుకుంటుంది. ఇక వీరాకి సరే అని మాటిస్తుంది. అయితే వీరా మాత్రం, ఆ చెప్పే షరత్తు గురించి నేను రేపు చెప్తాను, ఇప్పుడు మీరు కాస్త కంగారుగా ఉన్నారు కదా, రెస్ట్ తీసుకోమని అంటాడు. కానీ సంజన ఇప్పుడే ఆ షరత్ ఏంటి చెప్పు అనడంతో వీరా రేపే చెప్తాను అని అంటాడు. దీంతో సంజన కూడా ఏమనలేక మౌనంగా ఉంటుంది. ఆ తర్వాత వీరా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇక సంజన తన గదిలోకి వెళ్ళి వీరా తన్ని ఏమడుగుతాడని మళ్ళీ బాగా ఆలోచిస్తూ ఉంటుంది.
అలాగే ఈ సమయంలో వీరా ఎందుకు బయటికెళ్ళాడు, తన అన్నయ్యకి ఏమైనా నిజం చెప్తాడేమో అని కంగారు పడుతూ ఉంటది. ఆ సమయంలో తన భర్త రఘు కూడా ఫోన్ చేస్తూ ఉండడంతో ఫోన్ లేపకుండా కంగారు పడుతూ ఉంటది. ఆ తర్వాత చీకటి పడుతూ ఉండగా వీరా ఇంటికి వస్తాడు. వీరా ఇంటికి రాగానే సంజన ఏమడుగుతాడన్నట్టుగా చూడటంతో అప్పుడు వీరా, వదిన రేపు చెప్తాను, మీరిప్పుడు నా కోసం ఎదురు చూసినా లాభం లేదు, అలాగే నేను బయటనే భోజనం చేసి వచ్చాను కాబట్టి ఇప్పుడు నేను ఏం తినడం వెళ్ళి పడుకుంటానని చెప్పి వీరా తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సంజన కూడా తన గదికి వెళ్తుంది. వీరా 12 ఏళ్ల వాడైనా కూడా అతని మాటలు కొంచెం తేడాగా ఉండడంతో మరింత భయపడుతుంది. అయితే ఆ సమయంలో తనకి పక్క గదిలో నుండి ఎవరో మాటలు వినిపించడంతో వెంటనే ఆ గది దగ్గరికి వెళ్ళి అక్కడున్న కిటికీలో నుండి గదిలోకి చూస్తుంది. అప్పుడు వీరా ఒక అమ్మాయితో కూర్చుని క్లోజ్గా మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటాడు. వీరా అలా చేస్తూ ఉండడంతో సంజనకి బాగా కోపం వస్తుంది. ఇక లోపలికి వెళ్ళి గట్టిగా అడగాలని అనుకుంటుంది. కానీ వీరాని ఇప్పుడు గట్టిగా ఏమైనా అంటే మళ్ళీ తన రహస్యం ఎక్కడ బయటపడతాడో అని భయపడి ఆగిపోతుంది. అలా మళ్ళీ తన గదికి వెళ్ళి పడుకుంటుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే వీరా టిఫిన్ చేస్తూ ఉండగా ఆ సమయంలో ఏమైంది వీరా, నైట్ అంతా నిద్రపోలేదా అని అడగడంతో అతడు తప్పుగా అర్థం చేసుకొని అతడే తిరిగి ఆమెకి కౌంటర్ వేసే విధంగా మాట్లాడతాడు. ఇక ఆ మాటలు విని సంజన చాలా ఇబ్బంది పడుతుంది. ఆ తర్వాత తను పెట్టిన షరత్ గురించి కూడా చెప్తాడు. ఇక వీరా చెప్పిన మాటలు విన్న మరుక్షణమే సంజన గుండె ఒకేసారి ముక్కలైనట్టుగా ఉంటుంది. వెంటనే నీకు సిగ్గులేదా నాతో ఇలా మాట్లాడడానికి అని అంటుంది. అసలు వీరా తనతో ఆ మాటలు అంటాడు అని అస్సలు ఊహించుకోలేకపోయింది. నేను నీకు తల్లి లాంటి దాన్ని, అటువంటిది నువ్వు నన్ను ఈ విధంగా ఎలా అడుగుతావని కోపంగా అరుస్తుంది. ఇన్ని రోజులు నిన్ను నేను నా కొడుకులాగా చూసుకున్నా అంటూ బాగా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటది. కారణం వీరా ఆమెని అడగరానిది అడిగాడు కాబట్టి. అప్పుడు వీరా తన వదినతో, మీరు గనక దీనికి ఒప్పుకోకపోతే అన్నయ్యకి నిజం చెప్పేస్తానని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సంజన వంటగదిలో కూర్చుని ఇప్పుడు ఏం చేయాలి, నాకు చావే దిక్కు అని ఆ షరత్ ఒప్పుకోవడం కంటే చావడం బెటర్ అని బాగా ఆలోచిస్తూ ఉంటది. అలాగే తన భర్త గురించి కూడా బాగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. కనీసం తను చేసే వంట గురించి కూడా పట్టించుకోకుండా బాగా ఆలోచనలో పడుతుంది. అలా కాసేపటి తర్వాత వీరా మళ్ళీ వచ్చి, వదిన ఏం ఆలోచించావు, నీ పెళ్లికి ముందు రహస్యం బయటపడకూడదు అంటే నేను చెప్పిన షరతు ఒప్పుకోవాలి, కాబట్టి రాత్రికి రెడీ అయ్యి ఉండు అని అంటాడు. దాంతో ఆ మాటలకి సంజన కూడా బాగా కోపం వచ్చి వీరా చంప పగలగొట్టాలి అన్నట్లు అనుకుంటుంది. కానీ ఏం చేయలేక ఆగిపోతుంది. ఆ తర్వాత వీరా లేనిది చూసి వెంటనే ఇంట్లో లోపల నుండి తాళం వేసుకుని ఆ రాత్రి సమయం ఎలా గడుస్తుందా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఈ గండం నుంచి ఎలాగైనా తప్పించాలి అని ఆ దేవుడి ముందు ప్రార్థిస్తూ ఉంటుంది. అలా చీకటి పడే సమయం దగ్గరకు వస్తుంది. అప్పుడే బయట నుంచి వీరా డోర్ కొడుతూ ఉంటాడు. కానీ సంజన మాత్రం భయపడుతూ ఉండడంతో డోర్ తీయదు. అలా ఆ రోజు మొత్తం, రాత్రి మొత్తం భయపడుతూనే నిద్రపోతూ ఉంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం సంజన వీరాతో, ఈరోజు స్కూల్కి నువ్వు ఒక్కడవే వెళ్ళు, నేను దిగిపెట్టను అని అంటుంది. దీంతో వీరా కూడా స్కూల్కి బయలుదేరతాడు. అయితే ఆ సమయంలో సంజనకి వీరా స్కూల్కి వెళ్తున్నాడా లేదా అని, ఇంకేదైనా చేస్తున్నాడా అని అతని వెనకాల ఫాలో అవుతుంది. అలా అతని స్కూల్ లోపలికి వెళ్ళగానే స్కూల్కే వెళ్తున్నాడని నమ్మకం వస్తుంది. ఆ తర్వాత తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా హర్ష తనకి ఎదురవుతాడు. ఆమెతో మాట్లాడాలని బాగా ప్రయత్నిస్తూ ఉంటాడు. దీంతో సంజన అతన్ని పట్టించుకోదు. అయినా కూడా హర్ష ఆమె వెంట పడుతూనే ఉండడంతో అతనికి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు నాతో ఇప్పుడు ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా కూడా ఇదివరకు లాగా ఉంటా అని అస్సలు అనుకోకు, ఇప్పుడు నాకు పెళ్ళయింది అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక తన ఇంటికి వెళ్ళేసరికి డోర్ ఓపెన్ చేసి ఉండడంతో ఎవరొచ్చారా అని చూడగా లోపల తన భర్త రఘు ఉంటాడు. ఇక రఘుని చూసి చాలా సంతోషిస్తుంది. కానీ రఘు మాత్రం ఆమెను అంతగా పట్టించుకోడు. అలాగే కాస్త పొడి పొడిగా మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే ఏం జరిగిందండి అని సంజన అడగ్గా, ఏం జరగలేదు, మీ సరదాలు నువ్వు తీర్చుకో అంటూ బదులివ్వడంతో ఆ మాటల్ని అస్సలు తట్టుకోలేకపోతుంది సంజన. దీంతో సంజన ఏం చేయని దానికి ఎందుకు తనకి శిక్ష అంటూ బాధపడుతూ ఉంటది. ఆ తర్వాత స్కూల్ నుండి వీరా రాగానే అతన్ని చూసి పలకరిస్తూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు రఘు. ఎందుకంటే రఘుకి వీరా అంటే చాలా ఇష్టం. అయితే ఆ సమయంలో సంజనకి వీరాని చూడగానే బాగా కోపం వస్తుంది. అప్పుడే రఘు సంజనతో, ఇక నేను ఇంటికి వచ్చాను కదా, నీ సరదాలు తీర్చుకోవడానికి నీ పుట్టింటికి వెళ్ళు అని కోపంగా అంటాడు. వెంటనే సంజన, మీరిప్పుడే కదా అండి ఇంటికి వచ్చింది, అంతలోనే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉండగా అప్పుడే సంజనకి తన పుట్టింటి నుండి ఫోన్ వస్తుంది.
తన వదినకి బాలేదని ఫోన్ రావడంతో వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది. ఇక తన ఇంటికి వెళ్ళగానే అక్కడ హర్ష కనిపించడంతో ఇతనేంటి ఇక్కడ ఉన్నాడు అని కోపంగా చూసి ఆ తర్వాత తన వదిన దగ్గరికి వెళ్తుంది. కానీ తన వదిన నవ్వుతూ సంతోషంగా కనిపించడంతో ఏం జరిగింది వదిన నువ్వు బాగానే ఉన్నావు కదా ఎందుకు నాకు అబద్ధం చెప్పావని అంటుంది. అప్పుడు తన వదిన ముందు నేను చెప్పేది విను సంజన బయట హాల్లో కూర్చున్నాడు చూసావు కదా అబ్బాయి పేరు హర్ష అతడు మా చెల్లిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అందుకే ఈ సంబంధం గురించి మాట్లాడాలని నేనే ఇంటికి పిలిపించాను అలాగే మీ అన్నయ్య కూడా అతనితో మాట్లాడతాడు కాబట్టి నిన్ను కూడా పిలవాలని అనుకున్నాను పైగా అబ్బాయి తల్లిదండ్రులు లేరు అన్నీ మనమే దగ్గర ఉండి చూసుకోవాలి అప్పుడే సంజన వాళ్ళ అన్నయ్య కూడా ఇంట్లోకి వచ్చి సంజనతో అందరికీ భోజనం వడ్డించమని చెప్తాడు అలా అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉండగా అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఆ తర్వాత తను కూడా కూర్చోగా తన పక్కనే హర్ష కూడా ఉంటాడు అలా కాసేపటి తర్వాత అక్కడికి రఘు వీరా కూడా వస్తారు కానీ ఆ సమయంలో హర్ష చేతులు కడుక్కోవడానికి లోపలికి వెళ్తాడు రఘు ఇంట్లోకి వస్తూ రాకూడని సమయానికి వచ్చి ఇబ్బంది పెట్టానా అని అంటాడు కానీ నిజానికి సంజన అన్నయ్య రఘుని కూడా తన ఇంటికి ఆహ్వానిస్తాడు దీంతో రఘు తనని సర్ప్రైజ్ చేయాలని అలా వచ్చాడని తెలియడంతో సంజన కాస్త ఊపిరి పీల్చుకుంటుంది ఆ తర్వాత హర్ష కూడా అక్కడికి వచ్చి నాకు పని ఉంది అని చెప్పి వెంటనే వెళ్ళిపోతాడు రఘు కూడా సంజనను కొన్ని రోజులు ఇక్కడే ఉండు అని చెప్పి తన తమ్ముని తీసుకుని వెళ్ళిపోతాడు ఆ తర్వాత సంజన తన వదినతో షాపింగ్లు చేస్తూ బాగా బిజీగా ఉంటుంది అలా ఒకరోజు షాపింగ్ చేస్తూ వస్తూ ఉండగా సంజన వదిన ఒక కవర్ మర్చిపోయాను మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్తుంది సంజన మాత్రం ఒక దగ్గర కూర్చోగా అక్కడికి మళ్ళీ హర్ష వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు కానీ సంజన అతని మాటలు వినకుండా నువ్వు ఈ విధంగా వస్తే బాగుండదు అని మళ్ళీ వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది ఆ తర్వాత తన వదిన అక్కడికి రాగానే ఇద్దరు కలిసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు అయితే ఇంటికి వెళ్ళగానే సంజన వాళ్ళ అన్నయ్య రఘు ఇద్దరు గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే సంజన కంగారు పడుతూ లోపలికి వెళ్ళి చూస్తుంది అప్పుడు రఘు సంజన వాళ్ళ అన్నయ్యతో అసలు మీ చెల్లిని అనవసరంగా పెళ్లి చేసుకున్నాను తను మా తమ్ముణ్ణి అసలు పట్టించుకోలేదు తన ఇంట్లో ఉండి నా తమ్ముణ్ణి బయటికి పంపింది ఇంట్లోకి కూడా రానివ్వలేదని సంజన గురించి చెప్పి ఏవేవో చెప్పారుస్తూ ఉంటాడు వెంటనే సంజన వాళ్ళ అన్నయ్య సంజనను కూడా అడగడంతో అప్పుడు సంజన అన్నయ్య వీరాకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మనని అంటుంది అలా కాసేపటికి అక్కడికి వీరా వస్తాడు అంతేకాకుండా హర్ష కూడా అక్కడికి వస్తాడు నిజానికి సంజన వాళ్ళ అన్నయ్యనే హర్షని కూడా పిలుస్తాడు ఆ తర్వాత రఘు హర్షని అలా చూస్తూ అతని దగ్గరికి వెళ్ళి హర్ష మా తమ్ముడి చిన్నప్పుడు తప్పిపోయాడని అనడంతో సంజన షాక్ అవుతుంది ఆ తర్వాత హర్ష కూడా జరిగిన విషయం చెప్తాడు తను ఆర్మీలో జాయిన్ అయినప్పుడు పొరపాటు శత్రువుల దేశంలో కాలు పెట్టడం వల్ల వాళ్ళు జైల్లో పెట్టారు అని ఆ సమయంలో వాళ్ళు బాగా నరకం చూపించారని ఇక తను ఎక్కడ చనిపోతానో అని తన మెడలో ఉన్న చైన్ తీసి తనలాగా బందీ అయి ఉన్న మరో వ్యక్తికి ఆ చైన్ వేసి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇది మా వాళ్ళకివ్వు అని అన్నాడట కానీ హర్ష కంటే ముందుగా ఆ వ్యక్తి చనిపోవడంతో అప్పుడు ఆ వ్యక్తి ఫోటోను టీవీలో వేశారు దీంతో ఆ వ్యక్తి మెడలో ఉన్న చైన్ చూసి హర్ష చనిపోయాడు అనుకుని ఇంట్లో వాళ్ళు చాలా బాధపడతారు కానీ హర్ష తండ్రికి మాత్రం హర్ష బతికే ఉన్నాడనుకుని బోర్డర్లో టెంట్ వేసుకుని హర్ష కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక హర్ష కూడా జైలు నుంచి మెల్లగా తప్పించుకొని బోర్డర్ దగ్గరికి వెళ్ళగా అక్కడ తన తండ్రి కనిపించడంతో ఆ సమయంలో తన తండ్రి పరిస్థితి చూసి చాలా బాధపడ్డాను అని అంటాడు ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి తన తండ్రిని ఇంట్లోకి తీసుకొని రాగానే రఘు వీరా తన తండ్రిని పట్టుకొని ఎమోషనల్ అవుతారు ఇక హర్ష అక్కడి నుంచి వచ్చే తర్వాత ఒక స్కూల్లో టీచర్గా చేరాను అని అప్పుడు వీరాని చూసి అతని చెంప మీద నేను చేసిన గాయం తాలూకు మచ్చ ఉండడంతో గుర్తుపట్టానని అంటాడు ఇక నేను కూడా వీరాకి జరిగిన విషయం మొత్తం చెప్పానని ఆ సమయంలో స్కూల్కి సంజన రావడంతో ఆమె వదిన అని పరిచయం చేయడంతో నాకు గతంలో జరిగిన విషయాలు గుర్తుకొచ్చాయని దీంతో తను నాకు వదిన అని తెలిసి ఆమెని క్షమాపణలు అడుగుదామని ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా తను కలిసిన మాటలు కూడా పట్టించుకోలేదని అంటాడు ఇక హర్ష చెప్పిన మాటలు విన్న తర్వాత రఘు సంజనను క్షమించు దగ్గరికి తీసుకుంటాడు ఆ తర్వాత సంజన ఒంటరిగా ఉన్నప్పుడు హర్ష కూడా వచ్చి వదిన సారీ ఇదంతా నేను హర్ష అన్నయ్య కోసం చేశాను ఆయన నీకు నిజం చెప్పాలి అని ఎన్నోసార్లు ప్రయత్నించినప్పుడు మీరు వినలేదు అందుకే నేను ఈ విధంగా చేయాల్సి వచ్చింది అని నన్ను క్షమించండి మీరు నాకు తల్లితో సమానం అని అంటాడు అలాగే ఆ రోజు రాత్రి నా గదిలో చూసిన అమ్మాయిని కూడా చూసి ఈ విషయం అన్నయ్యకు చెప్తావేమో అని చాలా అని అయినా నువ్వు మాట్లాడే ప్రయత్నం చేస్తావని అనుకున్నాను అయినా కూడా మీరు అలా కూడా చెప్పలేదు నన్ను క్షమించండి అని అనడంతో సంజన కూడా సంతోషపడుతుంది ఆ తర్వాత హర్షకి సంజన వాళ్ళ వదిన చెల్లెతో పెళ్లి జరగ్గా అందరూ సంతోషంగా ఉంటారు చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కామెంట్స్లో తెలపండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్